అల్లుడిని నరికి చంపిన అత్త సభ్య సమాజం తలదించుకునే విధంగా జరిగినటువంటి ఈ సంఘటన గురించి చెప్పడానికి కూడా సమాజం సిగ్గుపడే పరిస్థితి నవీన్ వందనల పెళ్లి ఫోటో ఇన్సెట్లో అనిత ఆంధ్రజ్యోతిలో కవరైన న్యూస్ ఆధారంగా చెప్తున్న ఈ న్యూజు ఏంటంటే అల్లుడిని నరికి చంపిన అత్త అతడితో వివాహేతర సంబంధం బెడిసి కొట్టడంతోనే ప్రియుడు తన ఇంట్లోనే ఉండాలని కూతుర్నిచ్చి పెళ్లి తల్లి భర్త వ్యవహారంతో తెలియడంతో యువతి మనస్తాపం వేరుగా ఉందామని వేడుకోలు చస్త్రాన్ని బెదిరించిన తల్లి ఎటూ పాలిపోని స్థితిలో ఏడు నెలల క్రితం యువతి ఆత్మహత్య అత్త అల్లుడు జైలుకు ఇటీవల ఇద్దరు బెయిల్పై బయటకు రావడం అద్దె ఇంట్లో సహజీవనం కేసులో రాజీ కోసం అల్లుడి ఒత్తిడి ఇద్దరి మధ్య గొడవలు నిద్రిస్తుండగా కత్తితో చంపినటువంటి అత్త ఈ న్యూస్ ఇక న్యూస్ వివరాలకొస్తే వస్తే అల్లుణ్ణి నరికి చంపిన అత్త అతడితో వివాహేతర సంబంధం బెడిసి కొట్టడంతోనే ఉప్పల్ డేట్స్ లైన్స్ అక్టోబర్ ఇరవై తొమ్మిది ఆంధ్రజ్యోతి ఏడు నెలల క్రితం కర్ణకూతురు ఆత్మహత్యకు ఆమె కారణమైంది ఇప్పుడు ఆమె అల్లుణ్ణి దారుణంగా హత్య చేసింది తన స్వార్థం వావి వరుస లేని విశృంఖలత్వం అనుబంధాలు ఆత్మీయత అనే తడి ఇంకిపోయిన ఉన్మాద మనసత్వంతో రెండు నిండు ప్రాణాలను బలికొంది తన ప్రియుడు మరో అమ్మాయిని పెళ్లి చేసుకుంటే తనకు దూరం అవుతాడనే ఉద్దేశంతో అతడికి తన కూతురుని ఇచ్చి వివాహం జరిపించి ఆమె గొంతు కోసింది కూతురు ఆత్మహత్య కేసు నుంచి బయటపడేలా చేయమంటూ అల్లుడుగా మారిన ప్రియుడు కొన్నాళ్ళుగా వేధించడంతో అతడిని కథతో నిర్దాక్షిణ్యంగా నరికి చంపింది ఆ నిందితురాలు ముప్పై ఎనిమిది సంవత్సరాల వేలూరి అనిత రామంతపూర్ శ్రీనగర్ కాలనీలో గురువారం అర్ధరాత్రి దాటాక ఈ దారుణ సంఘటన దారుణ హత్య చోటు చేసుకుంది ఏడు నెలల క్రితం అసలు జరిగిందంటే అనిత వృత్తి క్యాటరింగ్ మనస్పర్ధలు రావడంతో భర్త బాబురావుతో చానాల క్రితం విడిపోయింది ముగ్గురు పిల్లలతో కలిసి అల్మాస్ అల్మాస్గూడలో ఉండేది వంటపనంలో పరిచయమైన పేరం నవీన్ కుమార్ అనే ముప్పై రెండు సంవత్సరాల యువకుంతో ఆమెకి వివాహేతర సంబంధం ఏర్పడింది నవీన్తో తన సంబంధం శాశ్వతంగా ఉండాలని అతడు ఎప్పుడు తన ఇంట్లోనే ఉండాలనే ఉద్దేశంతో డిగ్రీ చదువుతున్న పెద్ద కుమార్తె వందలను పంతొమ్మిది సంవత్సరాలను ఇచ్చి అతడికిచ్చి అల్లుని చేసుకోవాలనుకుంది చేసుకుంది తల్లి కుట్ర తెలియని వందన నవీన్తో పెళ్లి కొప్పుకుంది గత ఏడాది డిసెంబర్ ఒకటిన వందన నవీన్ పెళ్లి జరిగింది తర్వాత కొన్నాళ్ళకే తన భర్తతో తల్లికున్న సంబంధం గురించి తెలియడంతో వేరుకాపురం పెడతామని నవీన్ వందన కోరింది ఇది తెలిసి ఇంట్లో నుంచి నవీన్ వెళ్తే తాను చచ్చిపోతానంటూ అనిత బెదిరించింది దిక్కుదోచని స్థితిలో వందన సూసైడ్ నోట్ రాసి మార్చి పద్నాలుగున వేసుకొని ఆత్మహత్య చేసుకుంది తన చావుకు తల్లి భర్తే కారణమని నోట్లో ఆమె పేర్కొంది భర్త కుటుంబ సభ్యులు కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు అనిత నవీన్పై మీర్పేట్ పోలీసులు కేసు నమోదు చేసి జైలుకు పంపించారు ప్రియుడే వేధిస్తున్నాడని జైలు నుంచి బయలుపై బయటకు వచ్చినటువంటి బయల్పై బయటకు వచ్చిన నవీన్ విజయవాడ వెళ్ళిపోగా కుటుంబ సభ్యులు దూరం పెట్టడంతో అనిత సికింద్రాబాద్ పార్సీగుట్టలో ఉంటుంది పదిహేను రోజుల క్రితం ఇద్దరు కలుసుకున్నారు రామంతపూర్ శ్రీనగర్ కాలనీలో ఇల్లు అద్దెకు తీసుకొని సహజీవనం చేస్తున్నారు వందన ఆత్మహత్య కేసు విషయంలో కుటుంబీకులతో మాట్లాడి రాజీ కుదిరేలా చూడాలని అనితపై నవీన్ ఒత్తిడి తెచ్చాడు ఇదే సమయంలో వారం రోజులుగా ఇద్దరి మధ్య గొడవలు కూడా జరిగినట్లు స్థానికులు చెప్పారు నవీన్ ప్రవర్తనతో విసిగిపోయినటువంటి అనిత ఇతడ అతన్ని ఎలాగైనా చంపాలని పథకం వేసింది గురువారం తెల్లవారుజామున గాడు నిద్రలో ఉన్నటువంటి నవీన్పై చెట్టు నలికే పొడవాటి కత్తితో ముఖం ఇతర శరీర భాగాలపై విచక్షణారహితంగా దాడి చేసింది గాయాలతో పడుకున్న చోటే అతడు మృతి చెందాడు అనంతరం తంటి ఒంటిపై ఉన్నటువంటి రక్త మరకలున్న దుస్తులను మార్చుకొని ఇంటికి తాళం వేసి ఉదయం ఏడున్నర గంటల సమయంలో నేరుగా ఉప్పల్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి లొంగిపోయింది పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్ట్ నిమిత్తం తరలించారు అనితపై కేసు నమోదు చేశారు ఈ కేసులో మరి అనిత అతన్ని వివాహం చేసుకుని ఉంటే బాగుండేది వాయు వరుసలు మర్చిపోయి మరి కూతురు వరుస అయ్యేటువంటి అమ్మాయి ఇప్పుడు ఆమెతో సహజీవనం చేసినప్పుడు అతనికి కూతురు వరుసైనటువంటి వందననిచ్చి పెళ్లి చేయడం ఒక తప్పు అయితే ఆమె గమనించిన తర్వాత కూడా మళ్ళీ అది తప్పు కంటిన్యూ చేయాలనుకోవడం రెండో తప్పు అయితే మళ్ళీ ఆ తర్వాత బెయిల్పై వచ్చిన తర్వాత కూడా బుద్ధి మార్చుకోకుండా మళ్ళీ అల్లుడిని చంపడం మూడో తప్పు ఇలా విష్ణులంకలత్వంతో స్త్రీ సమాజానికి చెడ్డ పేరు తీసుకొచ్చినటువంటి ఇటువంటి కథనాలు చదివినప్పుడు మానవీయ సంబంధాల మీద ఒక ప్రశ్నార్థకంగా మనకు మనల్ని మనం ప్రశ్నించుకునేటువంటి అవకాశం ఏర్పడుతుంది అట్లాగే మానవత్వం కూడా ఆమెలో ఏమాత్రం లేదని ఈ సంఘటన నిరూ నిరూపించింది ఇలాంటి సంఘటనలు మళ్ళీ జరగొద్దని సమాజంలో ఇలాంటి చెడు వినొద్దు అని కనీసం వినడానికి కూడా ఇబ్బందిగా ఉండే ఇటువంటి సంబంధాలు జరగకూడదని కోరుకుందాం ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి కమెంట్ చేయండి షేర్ చేయండి మా ఛానల్కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఎల్లప్పుడూ మీ ఆదరాలను ఆశించే మీ ఆల్రౌండర్ స్టార్ బల్యం వేణుమాధవ్ నమస్తే